మన్మధుడు అనే సినిమా విడుదలయ్యేంత వరకు మనందరికీ మన్మధుడు అనేటువంటి ఆ క్యారెక్టర్ ఒక పూల బాణం అలా తీసుకొని అలా వదిలితే అలా ప్రేమ పుట్టేస్తుంది అనే దాంట్లో మనకి తర్వాత నుంచి మన్మధుడు అనగానే నాగార్జున గారు ఈజ్ ఈక్వల్ టు మన్మధుడు అని కొంతకాలంగా మనం ఆ మన్మధుడిని ఇంకా ఎంజాయ్ చేస్తున్న ఈ తరుణంలో మన్మధుడు 2 వచ్చేశారు. అండ్ హియర్ వి ఆర్ విత్ నాగార్జున గారు. నాగార్జున గారు, ఎ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మన్మధుడు 2, మన్మధుడు 2 ఎన్నేళ్ళయిందండి ఇప్పుడు ఇది? 17 ఇయర్స్. 17 ఇయర్స్. అండ్ మన్మధుడు ఇస్ స్టిల్ ద సేమ్? Yes. ఐ విల్ సే ఎస్. ఐ నో. అండ్ సుమా, నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, మన్మధుడు అంటే బాణం వేసి మిగతా వాళ్ళని కలుపుతూ ఉంటారు, కలుపుతూ ఉంటారు వాళ్ళ ఆవిడ రతీదేవి. యా, బట్ ఇది నాకెందుకు పెట్టారు టైటిల్ అనేది నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ మీరు బాణం వేసి మీ వైపుకి లాక్కుంటారు, సో ఈ మన్మధుడు చాలా, ఆ మన్మధుడు వేరే ఇద్దరు ప్రేమికుల్ని కలిపితే ఈ మన్మధుడు ఇటువైపే లాగేస్తూ ఉంటారు, అంటే మన్మధుడు వైపుకి వచ్చేస్తూ ఉంటారు జనాలు. అదే నాకు ఎప్పుడు డౌట్, విజయభాస్కర్ గారు ఎందుకు పెట్టారు ఈ పేరు ఆ సినిమాకి? అంటే మన్మధుడికి ప్రేమకి ఆ ఒక రొమాంటిక్ ఫీల్ కి చాలా లింక్ ఉంది. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ హ్యాండ్సమ్ హీరోస్, కాబట్టి అలా పెట్టారు. వెరీ మచ్ జస్టిఫైడ్. సో 17 సంవత్సరాలు మన్మధుడు 2, మన్మధుడు 2, కానీ మీరు కెరియర్ మొదలు పెట్టి ఇప్పటికి, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఇయర్స్ అండ్ ఆల్, బికాస్ మనం నో ప్రాబ్లం ప్రైమ్ 30స్ లో ఉన్నాం. మనం ప్రైమ్ 30 లో ఉన్నాం. అబ్సల్యూట్లీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ యూఆర్ రెడీ ఎవ్రీ డే మేకప్ వేసుకోవడానికి ఎంతసేపు పట్టినా సరే, ఈవెన్ టు యాక్చువల్లీ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద క్యారెక్టర్ ఎంత టైం తీసుకున్నా సరే, అంత డెడికేషన్తోనూ మీరు కూర్చొని ఉన్నారు. సో ఈ జర్నీ ఆఫ్ నాగ్, ఇప్పుడు మీరు ఇలా బయటకు వచ్చి నాగ్ జర్నీని అలా చూసి నాకు చెప్పండి, హౌ డస్ ఇట్ ఫీల్? అయిపోయింది ఇప్పుడు, ఏం కనపట్లే, కనపడుతుంది. అంటే ఫస్ట్ డే ఆఫ్ కెమెరా ఫేస్ చేసిన ఆ రోజుకి ఇప్పుడు మన్మధుడు 2 ప్యాకప్ రోజుకి అలా మనం ఒక థ్రెడ్ వేసుకుంటే ఎలా ఉంది అది జర్నీ? జర్నీ ఈజ్ బ్యూటిఫుల్, జర్నీ చాలా బాగుంది, బట్ నాకు కొంచెం మెమరీస్ తక్కువ, మెమరీస్ నేను వదిలేస్తానండి. అదేంటి, నేను మీతో గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను, తర్వాత నాగేశ్వరరావు గారు మొత్తం ఒక్కొక్కటి నాకు బాగా బల గుర్తుంటాయి అన్ని. అసలు నాకు కష్టం, నాకు చాలా మంది ఆర్టిస్టులు కలిపి గుర్తు చేస్తూ ఉంటారు ఆ సినిమాలో, ఓ ఆ సినిమాలో ఉన్నా, ఇప్పుడు నాకు ఫోటోలు చూపించింది ఏ సినిమా అంటే కూడా నేను గుర్తుపట్టలేను. ప్రాబ్లం అది. అంటే హీరోయిన్ ని బట్టి మనం చెప్పొచ్చేమో ఇది ఆ సినిమా అని. ఆ సినిమాతో ఆ హీరోయిన్ తో 3 సినిమాలు చేస్తే కష్టం మరి. కరెక్టేనండి, మాకే కష్టం. ఇప్పుడు మీ ఫోటోలు విడిగా మీరు ఉండేవి ఏ సంవత్సరం అంటే కష్టం, బికాస్ ఇప్పుడు ఉన్నట్టే మీరు అప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నట్టు అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నట్టు 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఉంటారు. సో ద ప్రాబ్లం ఇస్ మీరు ఇలా ఉండడం. ఇలా ఉండడం అది మాది కాదు, మీది కాదు, మీరు ఇలా ఉండడమే ప్రాబ్లం. అలాగే మీరు రిలెవెంట్ గా ఉంటారు ఏ జనరేషన్ కి అప్పటికి తగ్గట్టుగానే అన్ని విషయాల మీద అవగాహన తీసుకొని అన్నిటి మీద మీరు యూఆర్ లైక్ ఫుల్ ఆన్. Yes. How do you do it? Full on. I like relevance. I like to, ante ippudu undali, I have to be in the moment. Yeah. And I try to be in the moment. And naaku oka iddaru friends tappite meetha vallanta naa age 30. Ha. Avuna. Okay. Oka iddaru friends tappite vallu konjam old. Aha. Meetha vallanta naa age. So I like to be relevant. Ikkade. సో అది సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే మీరు ఫోన్లో వాడేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ కానివ్వండి, అన్నిటి మీద మీరు ఎప్పటికప్పుడు చిన్న రీసెర్చ్ చేస్తూ ఉంటారా? తప్పకుండా చేస్తాం. టెక్నాలజీ అంటే బాగా ఇష్టము. ఓకే. సో టెక్నికల్గా న్యూ ఏంటి, న్యూ ఇన్వెన్షన్స్ ఏమొస్తున్నాయి, న్యూ ఫోన్లో స్మార్ట్ ఫోన్లో రోజు ఏమొస్తున్నాయి, వాడినా వాడకపోయినా ఒకసారైనా చూస్తా. ఓకే, నాకు ఏమైనా ఒక మంచి యాప్ చెప్పరా? మధ్యలో వచ్చింది కదా డైట్ విషయంలో, ఫేస్ ముసలి ఫేస్ యాప్ కదా, అందులో మన ఇద్దరిది మారట్లేదు అసలు. మంది అసలు మారట్లేదు, మీది కూడా మారట్లేదు అసలు. నేను ట్రై చేసి చూశాను, ఇంకా అది నాకు, యా యాజ్ యు సెడ్, 16 ఏళ్ళు వెనకది ఫోటో చూపిస్తుంది. అవును, మీకు అలాగే అయింది? నాకు అలాగే చూపించింది. ఏంటో, అందరికీ ఇలా ముడతలు వచ్చేసి గడ్డాలన్నీ పెట్టేశారు, కానీ మీకు కూడా రాదు అది. సో యాప్ మనకి పనికిరాదు. వేరే ఏదైనా యాప్ లైక్ క్యాలరీస్ డైట్? క్యాలరీస్ అది నేను చూడను అసలు, అందరూ అవునా అసలు చూడు. ఓకే, అవసరం లేదు క్యాలరీస్. ఐ థింక్ దోస్ యాప్స్ అన్ని లేజీ పీపుల్ కి. ఓకే, ఏదో క్యాలరీస్ చూసి లెక్కేసి ఇంతే తిందాము ఇంతే చేద్దాము అనేది, ఐ థింక్ బాడీ టెల్స్ యూ
ఎంత తినాలి ఎంత తినకూడదు, కాన్షియస్ ఈటింగ్, కాన్షియస్ ఈటింగ్ ఉంటే చాలు. రైట్. సో ఆ క్యాలరీ యాప్, ఫిట్నెస్ యాప్ ఈ రెండు మాత్రం నా దగ్గర ఉండవు. ఆ చేతికి కట్టేసుకొని అసలు లేవు నా దగ్గర. వాచ్ కూడా వేసుకోను నేను. ఓకే. సో అది ఉండదు. అండ్ నదర్ యాప్ విచ్ ఐ హ్యావ్ ఇస్ రిమైండర్ యాప్, మాత్రం బాగా వాడతాను. ఓకే. ఏం రిమైండ్ చేయాలి మీకు? ఎనీథింగ్. ఇప్పుడు ఓకే, సుమాతో ఇంటర్వ్యూ. ఓకే. ఆ యాప్లో నా పేరు కూడా ఫీడ్ చేశారా? ఫీడ్ చేశారు. ఓకే, మేక్ ష్యూర్. ఓకే. అట్లా. అండ్ అలాగే ట్విట్టరు, ట్విట్టరు జనరలీ పెద్ద నేను పొలిటికల్ ఇష్యూస్కి ఆటకి ఏదో ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ ఆల్సో చేయను. నేను జనరల్గా ఎక్కువ వాడేది నా ఫిల్మ్ న్యూస్, నా ప్రొఫెషన్కి సంబంధించింది ట్విట్టర్ వాడతా. అది మీకు ఇలా అనిపించగానే ఇన్స్టెంట్గా తీసి టక్ 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 కొట్టేస్తారా? ఇన్స్టెంట్గానే ఫిల్మ్ గురించి పెట్టాలి చెప్పాలి అంటే అక్కడికక్కడ. ఓకే. ఓకే. ఫిల్మ్ మన్మధుడు 2, దీనికి రాహుల్కి ఈ బాధ్యతలు ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ ఫిల్మ్ మన్మధుడు 2, మన్మధుడు 1కి సంబంధం లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద టైటిల్. ఎక్సెప్ట్ ఫర్ ద టైటిల్ వీ ట్రై టాక్ టైటిల్. అండ్ టైటిల్ ఎందుకు పెట్టాను అంటే సేమ్ జానర్ రొమాంటిక్, అది రొమాంటిక్ కామెడీ అండొచ్చు, ఇది కామెడీ రొమాంటిక్ అని పెట్టుకుందాం. మోర్ ఎక్కువ లాఫ్టర్, కొంచెం లవ్ ఉంది. ఓకే. అండ్ దాంట్లో 1.5 ఇయర్ బ్యాక్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఒకటి చూశాను, బాగా సూట్ అవుతుంది నాకు అనుకుని ఆ ఫిల్మ్ రైట్స్ కొనుక్కున్నాను. ఓకే. అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ద ఫ్రెంచ్ ఫిల్మ్ నేమ్. నో. ఇప్పుడు ఎందుకంటే అందరూ చూస్తారు. అంటే కొంతమంది ఇదే పనిలో ఉంటారు. ఉంటారు. మీరు చెప్పకపోయినా కూడా వాళ్ళు చాలా సక్సెస్ చేస్తారు. బయటకు వచ్చింది ఉన్నారు దాన్ని. బట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ ఫిల్మ్ అయితే తీస్తే కష్టం, మన సెన్సార్లో పాస్ అవుతుంది. సో దాన్ని సెన్సార్ విషయానికి వస్తే ఇది మొత్తంగా పాస్ అయిపోయిందా సెన్సార్? శుభ్రంగా పాస్ అయిపోయింది. యూ రాదు, యూ బై ముద్దు పెట్టుకుంటే యూ ఏ అన్న మినిమం అంట కదా. అవును. సో నాకు తెలియదు, అది చెప్పారు. సరే యూ ఏ తీసుకుందాం. మీ ముద్దు గురించి బోలెడంత మాట్లాడుకున్నారు కదా మీ ట్రైలర్ రిలీజ్ అయిన. నేను మాట్లాడుకోలేదు పెద్ద, నేనేం పెద్ద ఫీల్. ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే దే వేర్ లాట్ ఆఫ్ పీపుల్ కదా, దే వేర్ కామెంటింగ్ దట్ ఏంటి వై ఇప్పుడు ఈ మూవీలో లైక్ దట్, ఇప్పుడు ఎందుకు అవసరమా? సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను అక్కడ కింద కామెంట్ కొడుతున్నాను అనుకోండి, ఇప్పుడు అవసరమా అని కొట్టా. ఇప్పుడే అవసరము. అది నాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు సార్ ఇస్ దట్ రియల్లీ యూ? దట్స్ మీ అండ్ దట్స్ మీ కిస్సింగ్. ఓ మై గాడ్. సో యా, యాజ్ యూ సెడ్, మనకి ఏంటంటే ప్రాబబ్లీ టిపికలీ సినిమాలు అంటే ఇలాగే ఉండాలి, ఈ ఏజ్లో ఇలా ఉండాలి, టీనేజ్ లవ్ స్టోరీలోనే కొన్ని సీన్స్ ఉండాలి, ఉండకూడదు ఇలాంటివి అనేవి, ఇట్స్ బీన్ ఫిక్స్డ్. నాకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకోరా? గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. కాంట్ సే ద ఆన్సర్. కాంట్ సే ద ఆన్సర్. డెఫినెట్గా ముద్దు పెట్టుకుంటా. యా, ఆఫ్ కోర్స్. యా, యు కెన్ ఎక్స్ప్రెస్ లవ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. లేకపోతే ఇంకెందుకు? దేర్ ఇస్ నో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ యు అట్ ఆల్. ఐ నో, అబ్సల్యూట్లీ. యా. యా. సో డిపెండింగ్ ఆన్ ద స్టోరీ, డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ ఎలా ఉంటే ఇట్ హ్యాపెన్స్ జస్ట్ లైక్ దట్. ది మోస్ట్ నేచురల్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ నాగార్జున గారు వెళ్ళి రాహుల్ నాకు పెట్టించు సీను. యా, అలా కాదు కదా. సో దట్స్ ద ఆన్సర్, చాలా మందికి దొరికేసింది ఆన్సర్ అని మేము అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఈ మూవీకి యూఆర్ ఆల్సో ద ప్రొడ్యూసర్. ప్రాబ్లీ వేరే ఎవరైనా ప్రొడ్యూస్ చేసి మీరు యాక్ట్ చేసి ఉండొచ్చు, బట్ యూ ఓన్లీ చోజ్ టు బి ద ప్రొడ్యూసర్. యా, ఈవెన్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ మన్మధుడు. యా యా, మేమే ప్రొడ్యూసర్ కూడా. సో అది కొంచెం అదనపు బాధ్యతగా, అదనపు స్ట్రెస్ గా అనిపించదా మీకు ఇప్పుడు రెండు చేసేటప్పుడు? యాక్చువల్లీ ఇట్స్ ఐ నాకు ఇష్టం, ఇట్స్ ఎ ప్లెజర్ యాక్చువల్లీ. బట్ నాకు అదనపు బాధ్యతగా ఎందుకు అనిపించింది అంటే షూటింగ్ అప్పుడు ఐ డోంట్ ఇంటర్ఫియర్. ఓకే. ఇట్ ఈస్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. That is where my I get into it completely. And nenu cinema produce chesedappudu I like to do that. Okay. No point. I know. Check ne santakam metti idgo cinema dis pettachu. Correct. So I like to be involved. Right. So ilage as a producer and as a hero memmalli inka chala chala samasralu chudali anukuntunna. Yes. We'll be seeing chala cinemalu chesanu as a producer. Inka chustu untam. కానీ ఇది మాత్రం యాక్చువల్లీ కరెక్ట్గా లేదండి. దర్స్ వన్ థింగ్ దట్ ఐమ్ రియలీ నాట్ ఓకే విత్. వాట్? మీరు ఇంత బాగా యాంకరింగ్ చేయడం. బాగుందా, నచ్చిందా?
నచ్చట్లేదు నాకు. వై ఆర్ యు డూయింగ్ ఇట్ సో వెల్? వై ఆర్ యు డూయింగ్ ఇట్ సో వెల్? నాకేవో దొరకాలి కదా ఫ్లాస్, అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు, అబ్బా ఇది ఇంకొంచెం బాగుంటే ఉండేది అలాంటివన్నీ. కానీ మీరు చక్కగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఎలా అయితే ఉందో ద సేమ్ వే. బట్ కష్టం సుమా, ఐ మీన్ ఐ బిన్ నోటీసింగ్, నో అక్కడ నాకు ఇట్స్ ఈజీ అవుతుంది. కానీ అక్కడ ఆపోజిట్గా వాళ్ళు మాట్లాడు, ఈవెన్ మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినప్పుడు కూడా వచ్చి ఎదురు సీట్లో కూర్చున్న కూర్చున్న వాళ్ళ బట్టి ఉండేది యాంకరింగ్. రైట్. ఐ సమ్టైమ్స్ వండర్, ఐ యూ కీప్ టాకింగ్ కదా, అండ్ ఎవరన్నా సైలెంట్గా కూర్చుంటే కష్టమే కదా. మా కష్టం మీకు అర్థమైందన్నమాట. థ్యాంక్ యూ. సైలెంట్గా కూర్చుంటే ఇది కష్టం. సైలెంట్గా కూర్చుంటే మేమే మాట్లాడుతూ ఉండాలి మొత్తం అంతా. గొంతు ఎండిపోతుంది అక్కడి నుంచి. ఒక్క మేము అడిగిన ఒక 10 సెంటెన్స్లకి అవును అవును. నో అక్కడ ఐ ఫేస్ దట్ ఇప్పుడు కంప్లీట్ ఎనర్జీ ఇట్లా డమ్ డౌన్ అవుతుంది. అలాంటప్పుడే నో ఐ కెన్ డూ బెటర్ అనుకొని మళ్ళీ చేయాలన్నమాట. పిచ్చి పిచ్చి జోకులు వేసి అంటే నేను వేసేవన్నీ అలాంటివన్నే కదా మీ ఉద్దేశం. అప్పుడప్పుడు ఎప్పుడో అది ఫోన్లేండి పర్లేదు నడుస్తుంది. ఓకే, సో మన్మధుడు టూ, మన్మధుడు సినిమాకి ఎలాంటి స్టోరీ క్యారెక్టర్ కనెక్షన్స్ ఏం లేవని చెప్పారు. అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో ఇక్కడ ఒక స్టేజ్ వరకేమో మీరు చాలా పద్ధతిగా మీ సిస్టర్స్ ఇద్దరు, అలాగే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అమ్మ వాళ్ళ మధ్యలో పెరిగిన మీరు హఠాత్తుగా అలా మారిపోయి వై, ఏం జరిగింది? హఠాత్తుగా అలా మారిపోయా? ఒక నాకు చిన్న వయసులో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నాకు ఈ అమ్మాయి చాలా బాగుందంటే కంప్లీట్గా అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసి ఇంట్రోగేషన్ చేసి ఆ అమ్మాయి ఏడుస్తూ పారిపోతుంది ఇంట్లోంచి. ఓ, అప్పటి నుంచి మొదలైంది ఇది. అక్కడి నుంచి ఆ అమ్మాయి టాటూ, నా టాటూ అదిగో టాటూ ఒకటి ఉంది చూడు. ఏమిటా టాటూ చూడు, అమ్మాయి టాటూ, అమ్మాయి అది అమ్మాయి టాటూ, అమ్మాయి మెమరీస్ వేసుకున్నారా మీరు అక్కడ? అక్కడ నుంచి లైఫ్ ఇది పనికిరాదు, ఎవరిని తీసుకొచ్చినా వీళ్ళు ఇదే చేస్తారు ఇంట్లో, ఒక డబుల్ లైఫ్ లీడ్ చేస్తాం మొదలు పెడతాడు. ఓకే, ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్. ఇంట్లో మదర్ హీ స్టిల్ థింక్స్, ఆ టీజర్ లో చూసుంటావు కదా నువ్వు అర్జున్ అంట కదరా, దానికి మీ ఎక్స్ప్రెషన్ పక్కన వెన్నెల కిషోర్ గారి ఎక్స్ప్రెషన్. సో డబుల్ గేమ్. మేమైతే దీనికి కంప్లీట్ రోలర్ కోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టోటలీ టోటలీ లాఫ్ రైట్. అండ్ నాకును వెన్నకిషోర్, వెన్నకిషోర్ నా అసిస్టెంట్, నేను పర్ఫ్యూమిస్ట్, పర్ఫ్యూమ్స్ తయారు చేసే. ఓ వావ్. ఎప్పుడన్నా విన్నావా అంటే కాఫీ టేస్టింగ్ పర్ఫ్యూమ్ స్మెల్ చూసి చెప్పడం, కానీ మీరు పర్ఫ్యూమ్ తయారు చేస్తారు? పర్ఫ్యూమ్ తయారు చేస్తారు. యా, సో డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ తయారు చేయటం, ఎస్పెషలీ ఐ ఐఎమ్ లేడీస్ పర్ఫ్యూమ్ స్పెషలిస్ట్. వాసన వస్తుంది. సో వెనల్ కిషోర్ నా అసిస్టెంట్. ఓకే, మా ఇద్దరి మధ్యన ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఎగ్జాక్ట్లీ అట్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. ఓకే, అది బ్యూటిఫుల్. అండ్ ఆల్మోస్ట్ మనకి మన్మధుడులో అట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారిది. ఈక్వల్ అంటే అంత అంత లాఫ్టర్ వచ్చే క్యారెక్టరైజేషన్ ఇద్దరిది. అక్కడ లవంగము ఆల్డా లవము అవునవును. పైగా మీ అందులోని డైలాగులు మాకు ఎంత కంటతహ వచ్చేసాయంటే సారీ అండి మాకు ఇలా ఎక్కాలని తెలియక మేము మామూలుగా ఎక్కేస్తాం అనేది ఒక ఊత పదం లాగా ఇంట్లో వాడేటువంటి ఒక కామన్ లైన్ లాగా అయిపోయింది మూవీలోవి. సో అలాగే ఈ మూవీ చూసిన తర్వాత కూడా దేర్ ఆర్ సో మెనీ క్యాచీ లైన్స్ థియేట్రికల్ ట్రైలర్ లో వీటిలో. ఇప్పుడు మేము మూవీ కోసం వెయిటింగ్, ఇంకేమేమి పట్టుకురావచ్చాను ఇంటికి వీటిలో చాలా దొరుకుతాయి ఇంట్లో. యా ఇంట్లో. సో ఇంకా మన్మధుడు టూ ఆన్ సెట్స్ కానీ ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు షేర్? మొత్తం అంతా ఒక ఫ్యామిలీ లాగా గడిచినట్టుంది, ఫ్యామిలీ పిక్నిక్ లాగా. ఒక 40 డేస్ వెళ్ళాము, ఇట్ వాజ్ అ హాలిడే. ఓకే, 40 డేస్ హాలిడే. నేను మా ప్రొడక్షన్ క్రూకి వాళ్ళకి అందరికీ చెప్పాను మేక్ దిస్ అ హాలిడే ఫర్ అస్, అండ్ మీకు మంచి అవుట్పుట్ ఇస్తాం. ఓకే, సో ఎంత మంచి ప్రొడ్యూసర్ అండి మీరు. సో ఒక హాలిడే లాగా చేసాము, అండ్ వీ మేడ్ షూర్ లొకేషన్స్ కానీ అది కానీ అందరికి. అండ్ మేము వెళ్ళి ఒక చిన్న పోర్చుగల్లో ఒక చిన్న ఊళ్ళో ఎక్కువ అక్కడ సెటిల్ అయ్యాం. ఓకే, అండ్ ఐ థింక్ ఆ ఊళ్ళో అందరికీ కూడా మా యూనిట్
హ్యాపీగా అందరూ తెలుసు. వాళ్ళకి తెలుగు వచ్చిందా, మనకి పోర్చుగీస్ వచ్చిందా? పోర్చుగీస్ వచ్చింది మన వాళ్ళకి. మీరు కూడా నేర్చుకున్నారా? ఇద్దరు ముగ్గురు క్రూ మెంబర్స్ కి పోర్చుగీస్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఏమిటో తర్వాత వెళ్ళేసరికల్లా అక్కడ పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు పుట్టేసి తిరుగుతూ ఉంటారేమో. మన్మధుడు ఫ్యామిలీస్, మన్మధుడు ఫ్యామిలీస్ అక్కడ. సో ఇట్ వాజ్ ఐ థింక్ నాకు నేను ఈ చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఈ ఫిల్మ్ షూటింగ్ కానీ క్రూ కానీ లక్ష్మి గారు, లక్ష్మి గారితో నేను నిన్నే పెళ్ళాడతా, నిన్నే పెళ్ళాడతా తర్వాత చేయడం ఆమెతో, అప్పుడు తర్వాత మళ్ళీ ఇదే. ఓకే, ఇప్పుడు కూడా మదర్గా చేశారు ఆమె. ఝాన్సీ, దేవదర్శిని అండ్ నిశాంతి. నిశాంతి ఇప్పుడు ఇస్ న్యూ అయితే వాళ్ళు. అండ్ ఇట్ వాజ్ ఏమంటారు, ఇట్స్ లైక్ ఫ్యామిలీ. రోజు ఈవినింగ్ డిన్నర్ కలిసేవాళ్ళం. ఏదో ఒక వంక ఎవరో ఒకళ్ళు పార్టీ ఇస్తూ ఉండేవాళ్ళు ఎవ్రీ నైట్. ఓకే, సో ఇట్ వాజ్ గుడ్. అండ్ మోర్ దెన్ దట్, ఈ దీంతో ఈ హ్యాపీనెస్ ఆల్ అంత కలిసిపోయాం కదా ఒక ఫ్యామిలీ లాగా. సినిమాలో అదే ఫ్యామిలీ ఉన్నట్టే ఉంటుంది కనిపిస్తుంది. కానీ అయి కానీ దెర్ ఇస్ నో ఆక్వర్డ్నెస్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఒక ఫ్యామిలీ ఒక అన్నయ్యని ఎలా ట్రీట్ చేస్తారు, ఒక మదర్ని ఎలా అనేది క్లియర్గా కనబడుతుంది. ఓకే, మీరు నిన్నే పెళ్ళాడతా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీరు మీ ఫిల్మ్స్లో కూడా అప్పుడు ట్రెండ్లో ఉండేవో లేకపోతే ఆల్రెడీ వచ్చినవి లాంటివి అక్కడ ఆ ఏజ్కి తగ్గట్టుగా తీసుకొచ్చేవాళ్ళు, లైక్ నిన్నే పెళ్ళాడతాలో వీడియో ఫోన్, వీడియో కాల్ చేయడం, తర్వాత సూపర్లో ఆ బైక్స్, అలా ఈ మన్మధుడు 2లో ఏమైనా ఉందా? ట్రెండ్లో లేనివా అంటే సంథింగ్ దట్స్ గోయింగ్ టు క్యాచ్ ఆర్ ఐ ఆర్ క్లోత్స్? యువర్ క్లోత్స్ ఆర్ ఆల్వేస్ అమేజింగ్. ఐ మేడ్ ష్యూర్ ఈ సినిమాలో మైన్ అండ్ రకుల్స్ క్లోత్స్ ఆర్ అమేజింగ్. అది ఆల్మోస్ట్ ఒక ఫ్యాషన్ షో లాగా. ఓకే, యా, దిస్ విల్ బి డెఫినెట్లీ ఏ క్యాచ్ ఆన్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్. ఇక మీ అబ్బాయిలకు మీరు కాంపిటీషన్ ఇస్తున్నారన్న సంగతి మేము కాదు వాళ్లే చెప్తున్నారు. సో వాళ్ళ రెస్పాన్సెస్ ఏంటి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత? ట్రైలర్ చూసి సూపర్, వాళ్ళందరికి అంటే ఇట్స్ ఫన్నీ, టూ ఫన్నీ అని అంటున్నారు. అండ్ దే లవ్ ద ట్రైలర్. ఆఫ్ కోర్స్ దే డిడ్ంట్ మచ్ కామెంట్ అబౌట్ ద కిస్ థింగ్స్ ఇన్ ద ట్రైలర్. ఐ డిడ్ంట్ ఆస్క్ ఆల్సో, కష్టం కదా. సో దే లైక్డ్ ఇట్. నాగార్జున గారు, నేను సోషల్ మీడియాలో మన్మధుడు 2 డైరీస్ అనేది చాలా చూశాను. అండ్ అందులో కూడా ఆ పిక్చర్స్లో కూడా మీరు చెప్పినట్టుగా క్లోదింగ్ మీది రకుల్ది మాత్రమే కాదు అందరిది కూడా చాలా మంచి పేస్టల్ కలర్స్, లుకింగ్ సో బ్యూటిఫుల్. సో ఈ మన్మధుడు 2 డైరీస్ ఏంటి? ఇట్స్ లైక్ డైరీస్. అక్కడ ఉన్నంత కాలం ఎవరు ఫోటోలు దిగినా ఎవరు అందరు తీసుకుంటూ ఉంటారు కదా సెల్ఫీస్ కానీ, వాళ్ళు కానీ వాళ్ళు సెపరేట్ గా వెళ్ళినప్పుడు షూటింగ్ లేనప్పుడు వెళ్ళి, అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఫిల్మ్. ఇది ఏదైనా సరే మన్మధుడు 2 డైరీస్ ఆఫ్ పోర్చుగల్ అని పెట్టుకుని మేము అట్లా రిలీజ్ చేయమని చెప్పాము. సో రకరకాలు చేశారు, రావు రమేష్ గారు కానీ కిషోర్ కానీ రకరకాలు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, అండ్ రకుల్ జిమ్కి వెళ్ళినప్పుడు, నేను జిమ్కి వెళ్ళినప్పుడు చేశారు. వెన్ యూ టాక్డ్ అబౌట్ క్లోత్స్, అనిరుద్ధ్ అండ్ దీపిక అని హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళు ఈ ఫుల్ ఫిల్మ్కి అందరికీ డిజైన్ చేశారు క్లోత్స్. సో అందుకని ఎవ్రీబడి ఈజ్ వెరీ వెల్ కరెక్ట్, కలర్స్ కానీ అన్ని కోఆర్డినేటెడ్గా ఉంటాయి. అండ్ రాహుల్ అండ్ సుకుమార్, సుకుమార్ ఇస్ ఆర్ డిఓపి కెమెరామెన్, వాళ్ళు దే పిక్డ్ అవుట్ ద కలర్స్. మీరు సినిమాలో చూడండి రెడ్ అనేది ఉండదు, ఎక్సెప్ట్ వన్, ఒకే ఒక దగ్గర ఉంటుంది, అది మీరు క్విజ్ పెట్టుకోవచ్చు. రెడ్ క్లోత్స్ అనేవి ఉండవు. ఓకే, సో రెడ్ క్లోత్స్ అనేది ఎక్కడ కనబడింది మూవీలో? నాకు ఎందుకో ఒక ఎక్స్పెక్టేషన్ అదొక మంచి రొమాంటిక్ సాంగ్లో అయి ఉంటుంది అని నా సిక్స్త్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ సెన్స్ చెప్తాను. మేబీ యువర్ నైన్త్ సెన్స్ విల్ బి రైట్. ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ నాన్ సెన్స్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. నేను విన్నాను అన్నపూర్ణ స్టూడియో మొత్తం అంతా ఒక యూనిట్గా ఒక 2 నెలలు దీనికి, అంటే ఆఫ్టర్ ద షూటింగ్ ఇస్ ఓవర్ దే వర్క్డ్ టువర్డ్స్ ద మూవీ బీయింగ్ రిలీజ్డ్ ఆన్ ఆగస్ట్ 9th. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కంప్లీట్లీ వచ్చిన తర్వాత, బికాస్ ఆగస్ట్ 9th అండ్ డేట్ నేను పిక్ చేసిన తర్వాత, ఐ పిక్డ్ ఇట్ 1 మంత్ అగో, 2 మంత్స్ అగో, అండ్ ఐ సెడ్ 2 మంత్స్. యాక్చువల్లీ రాహుల్ వాంటెడ్ 3 మంత్స్ కావాలి అని అడిగాడు. 3 మంత్స్ కుదరదు, 2 మంత్స్లో ఫినిష్ చేయాలి, దీని తర్వాత డేట్ దొరకదు, దీని తర్వాత సైరా రిలీజ్ అయ్యి అవన్నీ అయిన తర్వాత వెళ్ళాలి పండగ, కుదరదు ఇక దాని తర్వాత కుదరదు, ఇప్పుడే చేసుకోవాలి అని చెప్పి. సో దానికి ఎవ్రీబడి
put in the work together. Anni simultaneous ga work jarugutunnayi. And of course Rahul is supervising. I should thank everybody. Yeah. And andaru chaala ishtantho chestunnaru pani. Maaku ninne pillaadta appudu jarigindi, Manmadhudu appudu ilaage jarigindi. You know, andaru ishtantho chestunnaru. Okay. Mee kopam vachina sandarbhalu untaya Nagarjuna garu as a producer? చెప్పిన పని ఏదైనా టైంకి జరగకపోయినా కోపము ఐ యాక్ట్ అలాట్ దట్ ఇస్ ఓన్లీ టైమ్ ఐ యాక్ట్ అలాట్ యు యాక్ట్ లైక్ యువర్ యాంగ్రీ లేదు జరగకొన్ని అరుస్తారన్నమాట జరవాలి ఎలా అరుస్తారు ఒకసారి కుదరదు ఇప్పుడు ఇప్పుడు కుదరదు ఏయ్ ఎందుకు చేయలేదు అలాగా నో కుదరదు తెలిసిపోతా ఇది యాక్టింగ్ అని తెలిసిపోతుంది అప్పుడు సో యు హావ్ టు బి అసర్టివ్ అట్ దట్ టైమ్ అండ్ అంటే అసర్టివ్ కాకపోతే చేయరే టైం కావద్దు మనం ఇఫ్ ఎస్పెషలీ ఇన్ ఆర్ ఫీల్డ్ టిల్ ద లాస్ట్ మూమెంట్ ఏది జరగదు అబ్సల్యూట్లీ మనం యూ షుడ్ నో కదా యా 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 లాస్ట్ మినిట్ వరకు ఏది జరగదు అవును అన్ని అప్పుడే సెట్ అవుతాయి అవును నేను చాలా మందితో చెప్తూ ఉంటాను మీ ప్రొఫెషన్స్ లో కొన్నిట్లో అట్లీస్ట్ మీరు వెళ్తే మీ వర్క్ చేసుకొని మీరు ఆ టైంకి పంచ్ మెషిన్ వేసుకొని వచ్చేసేయచ్చు ఇక్కడ అందరి కోసం వెయిట్ చేయాలి ఐ నో ఒక్కటి ఒక లైట్ పోయినా లేదా ఏదైనా కెమెరా డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వచ్చినా మాకు ఎస్పెషలీ పీసీఆర్ యూనిట్లో జనరేటర్ సెలబ్రిటీ రాకపోయింది సో మెనీ థింగ్స్ ఇంతమంది కలిసి వర్క్ చేస్తే అనుకున్న టైంకి నేను వెళ్ళగలను కనీసం ఒక గంట తర్వాత అయినా వెళ్తాను ఇంటికి సో మీరు చెప్పినట్టుగా జరిగింది నిన్న బిగ్ బాస్ లో మొన్న ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను వాళ్ళు ఎవరు మాట్లాడరు వాళ్ళు కరెంట్ పోయిందేమో లోపల మాట్లాడుతూ ఉన్నా ఇలా జరుగుతూ ఉంటాయి చాలా జరుగుతూ ఉంటాయి సో ఐ కెన్ అండర్స్టాండ్ మీరు మన్మధుడు 2 షూటింగ్కి వెళ్ళినప్పుడు అన్ని రోజులు 40 రోజులు ఎంత ప్లానింగ్ చేసుకొని వెళ్ళినా ఒక్కోసారి వెదర్ సహకరించదు ఒక్కొక్కసారి కెమెరా ఇష్యూస్ వస్తాయి బట్ స్టిల్ వి ఆల్ ప్రే దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ టుగెదర్ యా అలాగే ఇప్పుడు అన్నపూర్ణ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు టువర్డ్స్ ది రిలీజ్ ఫెంటాస్టిక్ ది రిజల్ట్ యు విల్ సీ ద క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఆన్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాని ది కలర్స్ యా కెమెరా విజువల్ క్వాలిటీ గాని డబ్బింగ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మన చైతన్య చేశారు కదా వెరీ టాలెంటెడ్ పర్సన్ నేను ఆర్ఎక్స్ 100 సినిమా చూసి తను చైతన్ పాటలు విని బాగా నచ్చినాయి పిల్లారా ఒకటి అదిరే అదరం ఆల్ వెరీ నైస్ సాంగ్స్ అండ్ కాంపోజిషన్స్ బాగా నచ్చాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాంపోజిషన్స్ ఫ్రమ్ ద రెగ్యులర్ సాంగ్స్ దెన్ రాహుల్తో మాట్లాడి వీ ట్రైడ్ హిమ్ ఫర్ దిస్ అండ్ ఆఫ్ కోర్స్ 2 సాంగ్స్ హావ్ రిలీజ్ 2 ఇమీడియట్లీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినాయి థర్డ్ సాంగ్ నాకు తెలుసు అది చాలా బాగుంటుందని అండ్ వెరీ టాలెంటెడ్ ఐ థింక్ హీ విల్ బికమ్ వెరీ వెరీ సాట్ ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్ యూ హ్యావ్ అన్ ఐ టు యాక్చువల్లీ క్యాచ్ టెక్నీషియన్స్ అనమాట అంటే ఎవరిలో టాలెంట్ ఉంది లైక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ యూ హావ్ ఇంట్రడ్యూస్డ్ అ నంబర్ ఆఫ్ పీపుల్ మీ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా సో అలాగే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ అప్పుడు ఏంటి మీ క్రైటీరియా ఏంటి మీరు చేయడానికి ఇప్పుడు ఇది అంటే దిస్ ఇస్ యూ సెడ్ దట్ మీకు కరెక్ట్గా యాప్ట్గా ఉంది అని అదర్వైజ్ వెన్ పీపుల్ కమ్ ఇట్స్ జస్ట్ ఇన్స్టింక్ట్ సుమా ఐ డోంట్ నో అది చాలా మంది అడిగారు అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాం యా బట్ మోస్ట్లీ యువర్ ఇన్స్టింక్ట్ ఇస్ గుడ్ ఇన్స్టింక్టివ్ ద ఇంట్యూషన్ అబౌట్ ఇట్ నాకు ఫస్ట్ ఆ మనిషి నచ్చాలి ఓకే ఆ మనిషి నచ్చపోతే ఎప్పుడు వర్కౌట్ అవ్వాలా మనిషి మాత్రం నచ్చాలి చెప్పే డైరెక్టర్ ఓకే ఒక్కొక్కసారి నరేషన్ అప్పుడు నచ్చి ఆ తర్వాత షూటింగ్ అప్పుడు నచ్చకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి జరిగినాయా కొంతమంది చాలా బాగా యాక్ట్ చేస్తారు కదా వాళ్ళకి యాక్టింగ్ వచ్చు వాళ్ళకి వచ్చు కదా చాలా బాగా చేస్తారు ఓకే ఒప్పించే వరకు ఒక రకంగా ఉంటారు ఒప్పుకుని ఒక 4 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఏమిటో నాగార్జున గారు కూడా తప్పట్లేదు మనం ఎంత చేంజ్ షాక్ ఓకే సో ఇందాక మేము చై అండ్ అఖిల్ రియాక్షన్స్ అడిగాము సమంత రియాక్షన్ ఏంటి ట్రైలర్కి సమంత రియాక్షనా ఫస్ట్ చూసిన గారు నచ్చలేదు సమంతకి ఐ కాంట్ సీ మై మామా లైక్ దిస్ అంది లైక్ వాట్ అంటే నో ఏదో ఏదో కొనిగింది కొంతసేపు తర్వాత ప్లీజ్ టేక్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ సీ యా అంటే బాగుంది మామ
నేను ఆవిడ్ని ఏదో మా షోకి వచ్చినప్పుడు అడిగాను, మీ ఫ్యామిలీలో ఎవరికి ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ అంటే, ఫ్యామిలీలో అందరికీ ఉంది కదా ఫాలోయింగ్, ఎవరికని చెప్పాలి అన్నట్టు చెప్పారనమాట. మా మామ చేతు అండ్ అఖిల్ ఎవ్రీబడి హ్యాస్ దాట్ పుల్ కదా అనింది టువర్డ్స్. మర్చిపోయింది అక్కడి నుంచి వస్తుంది అది, అక్కడి నుంచే కదా. అండ్ యా టాపిక్ అబౌట్ నాగేశ్వరరావు గారు వచ్చింది కాబట్టి అసలు వాట్ అ గ్రేట్ లెజెండ్ అండి. అన్ని సంవత్సరాలు ఆ మూవీస్ అన్ని రకాల పాత్రలు చేయటమే కాకుండా వాటన్నిటినీ తర్వాత తరానికి కూడా ఆయన గుర్తు పెట్టుకుని చెప్పారు, మాకు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు గుర్తుకొస్తున్నాయి అనేటువంటి షో ద్వారా. అండ్ హీ బ్రీద్ ఫిల్మ్స్ టిల్ ద లాస్ట్. ఐ నో హీ బ్రీద్ టిల్ ద లాస్ట్. ఐ వాస్ సో హ్యాపీ. అని ఎప్పుడు అంటూ ఉండేవారు నేను నా లాస్ట్ బ్రెత్ వరకు నేను సినిమాలు చేయాలి. So happy I was part. Yeah. Our journey ke I was a part and I made sure of it. Yes, yes. And Manam is one of so classic for us. Yes, yes. Ma andar ki family ki gaani. And what a wonderful film. And yeah. Last film ki. Yeah. Antakane enga avali. Avunu, avunu. Like a complete circle. Complete circle. Yeah. And Manam nenu eppudu cheptu untanu, I'm sure you know there are so many number coincidences. May 22nd is the first day he came to Chennai from train ekki aina Rampuram nunchi Chennai vachindi May 22nd. Okay, May 22nd land ayaru. Our premiere show of Manam was on May 22nd. Yeah. When we first showed the people. Yes May 23rd release. It's an incredible coincidence how he completed his own circle. Yeah, his journey. His actually journey. Same day started in the same yeah, day. Yeah. So that we think sometimes. Yes. Numbers lo coincidences. Ah, first time naaki yanni evaru yanni point out chesi chupicharu. Naaku teliyadu. Because Nanagariki he had illness kada. Illness moolanga we had to postpone the film. Yeah. సో అది నాకు తెలియదు. అది మే 22nd మే 23rd ఇది గొడవ అంతా మర్చిపోయి చేశాం. బట్ ఇట్ హ్యాపెండ్. ఇట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ దట్ డే. యూనివర్స్ హ్యాస్ సర్టెన్ థింగ్స్ అన్నమాట. సర్టెన్ ఈక్వేషన్స్ ఉంటాయి ఉంటాయి అలాగే జరుగుతుంది. మనం అందరం నంబర్స్ మీదే కదా రన్ అయ్యేది. అవును, ఎవ్రీథింగ్ ఇస్ నంబర్స్. కానీ మీరు ఆ నంబర్ గేమ్ ఎప్పుడైనా నమ్మారా, లైక్ ఇండస్ట్రీలో టాప్ 1 టాప్ 2 టాప్ 3 ఇలా? దట్స్ ఆల్ ఇట్స్ ఆల్ very temporary kada. It's not permanent, no. Number game. yeah it's not permanent. One time you are at 1, one time you are at 7, atla somebody has to something which has to go up has to come down. yes and it will go up again. Problem is when you really feel that nen 1 lone undali anukunnapude chaala kashtam. Yeah, chaala kashtam. It's okay. Yeah, it's okay. It's life, it happens. Temporary. Yeah. కొంతమందికి ఎక్కువ కాలం ఉంటారు, కొంతమంది తక్కువ కాలం ఉంటారు. అవును, మీకు చాలా కాలమే ఇలా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ టాకింగ్ అబౌట్ లైఫ్, వి సీ లైఫ్ ఇన్ మన్మధుడు 2, లాట్ ఆఫ్ లైఫ్, రిలేషన్షిప్స్, లైఫ్, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కనిపించింది. మేము అందరం వెయిట్ చేస్తున్నాము మన్మధుడు 2 సినిమా కోసము, ఎస్పెషలీ టు సీ హౌ యువర్ క్యారెక్టర్ ఇస్, వాట్ ఇట్ ఈస్, యువర్ రిలేషన్షిప్స్ అన్ని. అవును, ఆ వన్ థింగ్ ఐ విల్ ప్రామిస్, ఇట్ విల్ బి a very very nice film for families to go enjoy. Edo arunu mudli plot scenes unnai, and it is also very aesthetically shot in the film. Yeah, it's as if it happens. It's not dani kosam edo camera petti ala petti cheyakunda, and rest of the film is just laughing, smiling, laughing. Ante there are few scenes definitely theater now there. Okay. I promise you that. Okay. Complete theater, and it ends in a beautiful note towards the end. Okay. Yeah, this I promise, full oka very nice feeling when you come out of the theater. That's what we want. Yeah, we'll now all the stress in roju unde stress work art nunchi meer Manmadhudu 2 chuste హ్యాపీగా ఇంటికి వెళ్ళి దాని గురించి ఆ డైలాగుల గురించి ఆటి గురించి మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు. మాకు అదే కావాలండి. ఇక ముద్దులు గిద్దులు చూడకూడదు అనుకునే వాళ్ళు రెండు పాప్కార్న్లు కింద వేసుకొని ఏరుకుంటారు, టైం అంతా ఏరుకుంటారు వాళ్ళు. మేమైతే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ యాజ్ యూజువల్ యూ ఎంజాయ్ లైఫ్ అండ్ వీ టేక్ యూ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ నాగార్జున. థ్యాంక్ యూ.